మీకున్నటువంటి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు కావచ్చు, మీకున్నటువంటి గౌరవం కావచ్చు, మీకున్నటువంటి అనుభవం కావచ్చు, మీకున్నటువంటి వయస్సు కావచ్చు, వయసుకు సంబంధించిన వ్యవహారాలు మీడియా ఛానల్ ముందు కానీ ప్రజలకు కానీ చెప్పాలనేది నా ఉద్దేశం. ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఒక స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారం గురించి కానీ మీరు ఉద్దేశించి మాట్లాడము మేము మీ దగ్గర నుంచి ఆశిస్తాం. అలాంటిది మీ దగ్గర ఉన్నటువంటి మీ అనుభవం అంత ఏజ్ కూడా లేనటువంటి మీ పిల్లలంత ఏజ్ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తన గురించి, ఇడ్లీ దోశల గురించి ఇవన్నీ మాట్లాడడం మీ కడుపు కాలి గురువుకి కడుపు అన్నం పెట్టకుండా మీరు తినడం తప్పే అనే ఆ ఫీలింగ్ మీ ఆకలి బాధను చెప్పడమే చెప్పుకోవడానికి ఈ వ్యవహారాన్ని ఉపయోగిస్తారని నేను అనుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో మీ స్థాయిని మించి దిగజారి మాట్లాడుతున్నారని నా అభిప్రాయం. అది ఎంతవరకు కరెక్ట్? నా ఇష్టం మాస్టర్. అర్థమైందా? నేను దిగజారి మాట్లాడానా లేదా ప్రజలకు తెలుసు మాస్టర్. మనిషి పట్టడన్నం మాస్టర్ కోసమే బతుకుతున్నాడు కాదు, తినడం కోసం బ్రతకద్దు, బ్రతకడం కోసం తిన్నాం. నేను ఇడ్లీ దోశ సాంబారు ఇవన్నీ జప్పా నా కొడుకులకి అర్థం కాదు. నేను మీకు ముందే చెప్పాను, మేక్ కూర్చుకుంటే దాన్ని టీటింగ్ చేసినేస్తారు. చెట్టు మనం పెంచేటప్పుడే దాన్ని ఎలా పెంచాలనేది మనం తెలుసుకోవాలి ముందు. పెరిగిన తర్వాత లాగితే ఇరిగిపోద్ది. మరి మీరు అట్లాంటి చెట్లని ప్రొక్లినర్లు పెట్టి పెద్ద చెట్టు తీసుకొచ్చుకొని పాతుకుంటారు కదా మాస్టర్, అది అది పెరిగి ఉంటుంది ఆల్రెడీ. డెఫినెట్గా. మరి వాళ్ళని తప్పనడం ఎట్లా? తెచ్చుకోవడంలో మీ తప్ప అంటారా? తెచ్చుకోవడంలో నా తప్పనేది కాదు, తెలుసుకోవడంలో వాడికి తెలియని తప్పులు ఎన్నో చేసుకున్నాడు వాడు. అర్థమైందా? ఇప్పుడు నీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, నువ్వు చిన్నప్పటి నుండి నిన్ను పెంచి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా నీకు? ముందు అది చెప్పు నువ్వు ఏంటి అనేది నేను అర్థం చేసుకొని నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాన్ని అర్థం చేసుకొని నేను మాట్లాడుతున్నా. వాడిని పిలిపించాను, కడుపుకి పెంట తింటున్నాడా, నాకు పెట్టకుండా వాడు తింటాడా? ఒక్క మాటలో అతని గురించి ఒక మాట చెప్పండి మాస్టర్. నువ్వు చెప్పేగా, నువ్వు నాకు ఒకటి చెప్పావు సామెత. చెప్పాడు మాస్టర్. అది ఇప్పుడు దొడ్డి కూర్చుంటూ జోబులో ఒక బ్రెడ్ ముక్క రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని తింటూ ఉంటే, అరే దొడ్డికి కూర్చొని కడుక్కొనన్నా తిను లేదా తినన్నా దొడ్డికి వెళ్ళు, నేను దాన్ని అద్దుకొని తింటాను, నీకేమన్నా ఇబ్బందా అని వాడంటే వాడు పొలైగాడు. ఏం చెప్పాలి? తిని నీ కర్మ తినరా, నీ కర్మరా. సో అందువల్ల వాడు పెంటలో బన్ను వేసుకొని తినేసాడు. ఆల్రెడీ అయిపోయింది, నన్ను రేగి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు స్టైల్ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నువ్వు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు, గుచ్చి గుచ్చి అడుగుతున్నావు. ప్రజలకు ఏం కావాలి? క్యూరియాసిటీ ఉండాలి, కాంట్రవర్సీలో ఒక క్యూరియాసిటీ. ఏంటి వా, ఏం మాట్లాడాడు రాకేష్ మాస్టర్? ఇప్పుడు పుల్లయ్య గారు ఏం చేశాడు? వాడి మీద ప్రేమ లేకపోతే నా అల్లుడు అనుకున్నాను, పేరు పెట్టా. మళ్ళీ మీ దీంట్లో ఏంది, రూపేష్ అని ఈడు పెట్టాడు బొగ్గుడు. లేదు మాస్టర్, మీరు పెట్టింది. కందిపోయిన బొగ్గు నా కొడుకు, వాడు పెట్టడం ఏంటి? నేను పెట్టా. మీరే పెట్టా? మా అన్న కొడుకు పేరు అది. మీరే? నెక్స్ట్ వాడికి జూనియర్ రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్, తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు, ఈ బిడ్డని ఆశీర్వదించండి, వీడికి ఛానల్ పెట్టాను అని వాడు భుజాన చెయ్యేసుకొని, నేను రెండు పిలకలు పెట్టుకొని కింద జూనియర్ రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టించి వాడికి 35,000 సబ్స్క్రైబర్లు వరకు చేయించింది నేను. ఫుడ్ కార్డ్ నేను ఎందుకు మాట్లాడతాను అన్న? కడుపు నిండా అన్నం తినబట్ట, ఎవరు వచ్చినా నా ఇంటికి అన్నం పెట్టకుండా పంపను. నీకు గుద్ద పొగురు ఎక్కువయ్యి నాకు పెట్టకుండా నువ్వు తినేసి పడుకుంటున్నావు చూడు. అడగరా నాన్న? అడుగుతా. నా అమ్మ నాన్న బతుకుంటే అడగరా? ఎందుకు అడగరా మాస్టర్? అడుగుతా. పంది పడినట్టు నా కొడుకులు వాళ్ళు ఇక్కడ చికెన్
ఎవరు ఉషారా ఉషాకిరణ్ వాడు వంటలు ఈ అమ్మ పందులు తిన్నట్టు తిన్నారు కదా, నేను అన్నం పెట్టలేదని అబద్ధం ఆడతాడు. నా డబ్బులు వాడుకున్నాడు, బట్టలు లేవన్నాడు, బట్టలు నేను కొనిచ్చా. మాస్టర్ మీరు కొనిచ్చారు తప్పేం చెప్పారు, కొనిచ్చాడని చెప్పారు, ఆ బట్టలు అక్కడ వదిలేసాను వచ్చా చెప్పాడు. మరి నాకేమి బట్టలు ఇవ్వలేదు మాస్టర్, నాకు ఇవ్వలేదు అంటే మీరు మీరు సొంతంగా చేతులతో ఇచ్చినా ఒకటే, ఎవరితో ఇప్పించినా ఒకటే. నేను అనేది ఎవరితో నేను ఇప్పించింది, నేను ఇచ్చానా, నేను తెప్పించుకొని. నాకు ఒక పైసా ఇవ్వలేదు, రూపాయి కూడా ఇవ్వలేదు, నేను తీసుకొచ్చి నేను తిన్నాను, నేనే తెచ్చుకున్నాను అన్నాను అనుకో. నీకు నచ్చలేదు అనుకో, నా మీద ఉమ్మూస్తున్నాడు రాకేష్ మాస్టర్ అంటాడు. ఒకవేళ నేను నచ్చాను అనుకో, మాస్టర్ నీళ్ళు నీళ్ళు మంచి నీళ్ళు, అయ్యో పొరపోతుంది, ఈ జప్పా ఆటలు నేను ఆడను. నిన్న నేను ఫుల్ బాటిల్ మందు తీసుకురానానా అన్నా, ఇదో అందరి ముందు చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నా, జప్పా ఆటలు నేను ఆడను, ఆడాల్సిన అవసరం కూడా లేదు. వాడికి డబ్బు ఇచ్చానా లేదా బొగ్గోడికి తెలుసు, బొగ్గోడు నా దగ్గర ఏటీఎంలు ఇవన్నీ పెట్టుకుని వాడేం డ్రా చేశాడు, ఆ బొగ్గు నా కొడుకు తెలుసు, శ్రీ ఓం మీడియా బొగ్గు నల్లమల్ల అడవుల్లో నా కొడుకు సాయంత్రం 5 దారితనే వాడు కానీ అక్కడ వెళ్తే కాదు, దాంట్లో కలిసిపోతాడు బొగ్గోడు, ఏం కనపడ్డాడు ఆడు. మీరందరూ కలిసి నా మీద సినిమా తీసినా నేను ఏమన్నా అన్నానా, మీకు నచ్చితేనే నేను టెలికాస్ట్ చేస్తాను మాస్టర్ అన్నావు. ఇప్పటి కదా పుల్లయ్య గురించి నేను చెప్తున్నా, సినిమా స్టార్ట్ అయిన నుంచి అదే మాట, నువ్వు అదే అన్నావు, నువ్వు మాట కట్టుబడి ఉన్నావు. ఎంతలే ఇప్పుడే చెప్తున్నా, రిలీజ్ చేసుకో, హ్యాపీగా రిలీజ్ చేసుకో. కానీ నేను రూమ్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళింది, సినిమా చూడండి మీరు చిచ్చి, నేను నిన్న అనట్లేదు తండ్రి, రూమ్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి, రోజుకు ఒక అమ్మాయి అంట నాకు, మా అంతుందా నాకు, అంత శ్రీకృష్ణున్నా నేను పుల్లయ్య, రోజుకు ఒక అమ్మాయి అది మాధురి, మతి భ్రమించిన మాధురి, అదొక జఫాది అది. సరే నా మీద తీశారు, నాకేం భయం లేదు బాధ లేదు. సినిమా గురించి తర్వాత మాట్లాడదాం, నేను పుల్లయ్య గురించే చెప్తున్నా, పుల్లయ్యని పెట్టి తీశారు. కానీ బొగ్గోడు నీకు ఏదేదో కాన్సెప్ట్ని చెప్పాడు, అయినా నీ స్టైల్లో నువ్వు తీసుకున్నావు బాగుంది నాకు. వాడు ఆవేశం స్టార్ నన్ను కొట్టడం, ఆ నా కొడుకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఆ అమ్మాయికి, ఇట్లాగే ఏమిరా ఆవేశం స్టార్ అంటే రే నీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాడు కదా బొగ్గోడు, ఏమో డబ్బులు ఇచ్చినాడా లేదంటే ఏమి ఇవ్వలేదు నేను అన్నావు కదరా అంటే పరిగెట్టు. అప్పటికే మీరు సినిమా తీసేస్తున్నారు షార్ట్ ఫిల్మ్, వాడు పొలం మీద ఎగిరి కొట్టడాలు ఇవన్నీ తీసే, ఇది నాకు ఎక్కడ తెలుస్తుందని వాడు జంపు. నేనేమంటానంటే పొల్లయ్య ఇప్పటికీ నేను మేనల్లుడుగానే గౌరవించాను, కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు అన్నం పెట్టలేదు, నాకు బట్టలు లేవు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మాస్టర్ మీరున్న ఆ 2-3 నెలల ఆ కాలంలో పుల్లయ్య అనే వ్యక్తిత్వము అమాయకుడా, అమాయకుడుగా నటించేటటువంటి మూర్ఖుడా? అమాయకంగా నటించే మూర్ఖుడు, ఇప్పుడు అసాధ్యంగా నటిస్తున్న అతి మూర్ఖుడు. అతి మూర్ఖుడు అయితే ఆ క్షణము దురాలోచన, దూరాలోచన మూర్ఖుడికి ఉంటుందా అమాయకుడికి ఉంటుందా? ఇది దూరాలోచన దురాలోచన ఎవరికి ఉంటుంది? మూర్ఖుడికి ఉంటుంది. అయితే ఇందులో మీ సమాధానం వెతుక్కుంటానని ప్రయత్నిస్తున్నాను నేను. ఆ రోజు 8:30 ప్రాంతంలో మీ దగ్గర నుంచి మీరు కోపడుతునో మీరు తిడుతున్నా వాడి మంచి కోసమే తిట్టుండొచ్చు, నా ఏజోడు అయితే మాస్టర్ నేను తిట్టలేదమ్మా. రే గురువుకి గోటం పెట్టకండి రా దాసన్న, ఇట్లా చేసుకుంటున్నాడు వాడు, ఏందన్నా వీడు అన్నా. మాస్టర్ మొత్తం ఏంటండి, మీరు తిట్టినా పర్వాలేదు, నా ఏజ్ గల వ్యక్తి అయితే అర్థం చేసుకొని తండ్రి లాంటాడు గురువు కదా కోపం వచ్చి తిట్టినేమో అని ఆలోచించి అక్కడ ఉంటాడు. వీడు మూర్ఖుడు అంటారు కదా మీ మాటలోనే. మూర్ఖుడు ఎప్పుడు అనుకున్నాం, ఇప్పుడు చెప్తున్నా నేను వాడిని చంపుతా? అదంతా లేదు ఇన్నమ్మా, నా దగ్గర రికార్డింగ్ కూడా నేను పెట్టాను కదా, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పెట్టాను కదా, వాడు కనపడితే చుప్పెత్తుకొని వస్తా, ఇవన్నీ లేవా, వీడియోలు ఎన్ని లేవు, నీదా నీ ఛానల్లోనే వాడు మాట్లాడాడు కదా, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, అందుకోసమే క్వశ్చన్. నేను చెప్పేదినమ్మా, చుప్పు ఎత్తుకొని వస్తా, ఆ నా కొడుకుని కొడతా, వాడు కనపడితే చాలు. వాడు ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు అడగట్లేదు? అదే మాస్టర్ ఇప్పుడు ఒక్కవైపే విన్నాను నేను, ఇది 2 వినండి మీరు. నేను ధర్మం చెప్పడంలో, నేను నాకు అనిపించిన న్యాయం చెప్పడంలో ఏజులు స్థాయిలు సంబంధం లేదు నాకు. నాకు మీ శిష్యుడు నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు, అతని ఇచ్చిన సమస్యలు నాకు చెప్పినదే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నావు అని నేను అనలేదు, మీ ఇష్టం, అది మీ ఛానల్,
మాస్టర్ నువ్వు వాటితో 100 ఇంటర్వ్యూలు తీసుకో, నేనేం బాధపడను. నువ్వు నన్ను అడుగుతున్నావు కనుక మొత్తం అడగలేదు. ఇదేమ్మా పుల్ల, ఇది నా క్వశ్చన్ మొత్తం అయిపోలే మాస్టర్. చెప్పేది అమ్మా, ఫుడ్ విషయంలో వాడు తప్పు చేశాడు, ఫుడ్ విషయంలో వాడు తప్పు చేశాడు, మందు విషయంలో వాడు కక్కుర్తి పడ్డాడు, ఇవన్నీ వాడు నా దగ్గర నటించేది మెల్లిమెల్లిగా బయటపడుతుంది కనుక వాడు జంప్ అవ్వాలనుకున్నాడు. 8:30 నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అన్న ఎందుకు అన్నాడు? బొగ్గోడు సిగ్నల్ ఆడు ఉంది అయితే ఇను, నువ్వు బొగ్గోడితో ప్రయాణం చేసావు. బొగ్గోడు ఎలాంటి వాడు బాగా తెలుసు. 4-5 రోజులు చేశాను. బొగ్గోడు ఏం చేశాడు? నీ వీడియోని ముందు వాడు వేసుకున్నాడు. నీ అగ్రిమెంట్ ఏంది? నా దాంట్లో వేసిన తర్వాత, నీ దాంట్లో వేసిన తర్వాత 1 గంట తర్వాత వాడా, 2 గంటల తర్వాత వాళ్ళు వేసుకోవాలి. ఏం చేశాడు బొగ్గోడు? చేశాడు మాస్టర్. మోసం చేశాడా? చేస్తాను, అది నిరూపించ నిరూపణ కాలేదు, నా అనుమానం అది. సరే, వాడు సెల్ ఫోన్తో తీసుకుని, నేనేం చెప్పాను ముందే, ఆ బొగ్గు నా కొడుకు సెల్ ఫోన్, ఈ బొగ్గోడు పుల్లయ్య గాడు కమ్యూనికేషన్ ఉంది ఇద్దరిది. ఈ బొగ్గోడు నుంచి ఎప్పుడైతే మేము ముగ్గురం వచ్చేసామో, ఈడు పుల్లయ్య వెంకట్ గారు పుల్లయ్య నేను ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పుల్లయ్య బండారం బయటపడతా వచ్చింది ఒక్కొక్కటి. ఇదంతా మీ మంచి కోసమే జరిగింది అనుకుంటారా? ఏదైనా మన మంచి కోసమేనా? ఎందుకంటే మాస్టర్ మీకున్న తేవడం అవన్నీ చూస్తుంటే వాడి మీద కొన్ని కలలు కానీ ఉంటారు. ఎన్ని కొన్ని? చాలా. అయితే అవన్నిటినీ ఒకేసారి నాశనం చేయకుండా ముందే జాగ్రత్త పడ్డారు కదా మీరు. ఇప్పుడు వాడు వెళ్ళిపోవడం, నేను వాడిని నువ్వు అడిగావే కానీ నేనేమన్నా చెప్పాను పుల్లయ్య గారించి? నువ్వే అడుగుతున్నావు. ఒకటి అడుగుతా మాస్టర్, ఒకటి చివరికి చెప్పు. పుల్లయ్య కోసం